మహాత్మా గాంధీ జయంతి వారోత్సవాల్లో భాగంగా చీమకుర్తి నగర పంచాయతీలోని చీమకుర్తి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ముగింపు సభను డాక్టర్ జవహర్ హాస్పిటల్ నందు నిర్వహించారు. ఈ ముగింపు సభలో ఒక పేద విద్యార్థికి ఆన్లైన్ తరగతుల కోసం 10,000 రూపాయలు విలువ చేసే మొబైల్ ఫోన్, చీమకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి కరోనా సోకకుండా ఉండేందుకు ఫేస్ షీల్డ్లు మరియు బండ్లమూడి ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో కోవిడ్ వ్యాధిగ్రస్తులకు అవసరమైన విటమిన్, ఐరన్, యాంటీబయాటిక్ టానిక్లను లయన్స్ క్లబ్ ఆఫ్ చీమకుర్తి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ చీమకుర్తి గెలాక్సీ వారు అందించారు. ఈ సందర్భంగా చీమకుర్తి లయన్స్ క్లబ్ ఆఫ్ చీమకుర్తి మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ చీమకుర్తి గెలాక్సీ ప్రెసిడెంట్ సలువాది బదరీనారాయణ, డాక్టర్ బి రాహుల్ మాట్లాడుతూ గాంధీ జయంతిని పురస్కరించుకొని 7 రోజులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని, ఇక ముందు కూడా గాంధీ జయంతిని 15 రోజులు నెల రోజుల పాటున మరలా గాంధీ జయంతి వరకు సేవా కార్యక్రమాలు కొనసాగే విధంగా చూస్తామని, ఇప్పుడున్న కరోనా నేపథ్యంలో ఆన్లైన్ క్లాసులు ఉండటం వల్ల ఒక విద్యార్థికి మొబైల్, అదేవిధంగా కరోనాకు సంబంధించిన మెడిసిన్స్ ఇచ్చి పేదవారికి ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉందన్నారు. లైఫ్ క్లబ్ ఆఫ్ చీమకుర్తి మహాత్మా గాంధీ చిత్రపట మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ 7 రోజుల కార్యక్రమాలు అనేది నేను ఉన్న కాల పరిమితిలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు జరగడం అనేది ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాను. జయంతి అనేది ఒకరోజు కాకుండా వారం పాటు కరోనా టైంలో ఎక్కువ మంది గ్యాదరింగ్ అనేది కుదరదు కాబట్టి చిన్న చిన్న కార్యక్రమాలుగా 7 రోజులుగా డివైడ్ చేయటం అనేది, కార్యక్రమాల్ని మేము ముమ్మరంగా చేయటం అనేది ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాము. కరోనా పేషెంట్లకి ఎక్కువ వాళ్ళ ఆరోగ్య దృష్ట్యా వాళ్ళకి యాంటాసిడ్లు కానీ, రిమైనింగ్ మల్టీవిటమిన్ సిరప్లు కానీ అవి సప్లై చేయటం, రిమైనింగ్ ఇప్పుడున్న విద్యార్థులకి కరోనా వేళల్లో ఆండ్రాయిడ్ ఫోన్ లాంటివి చాలా అవసరంగా ఉంది, అవి సప్లై చేయటం, కొన్ని కొన్ని కొత్త రకమైన మేము కార్యక్రమాలనే నిర్వహిస్తూ ఉన్నాము. ఇంకా తర్వాత ఇంకా కార్యక్రమాలు పెంచుకుంటూ ఇంకా సేవలు అనేవి చీమకుర్తిలో ముమ్మరంగా చేయాలి. ఇంకా లయన్స్ క్లబ్ గెలాక్సీ, లయన్స్ క్లబ్ పెద్ద క్లబ్ మొత్తం పేరు అనేది ఇంకా ముమ్మరంగా వినపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చారు. ధన్యవాదాలు. మహాత్మా గాంధీ గారి 151వ పుస్తకించుకొని మన చీమకుర్తిలో వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరిగాయి. మనం తీసుకున్న సేవా కార్యక్రమాలు స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది నెక్స్ట్ ఇయర్ కానీ కొన్ని సేవా కార్యక్రమాలను వాళ్ళు కూడా నిర్విఘ్నంగా చేయాలని చెప్పింది మా కోరిక. ఈ సంవత్సరం నేను గతంలో ప్రశ్న చేసిన మళ్ళీ ఈ సంవత్సరం ప్రశ్నగా కావాలి. చాలా సంతోషంగా ఉంది. మన చీమకుర్తి క్లబ్ నుంచి గవర్నర్ కూడా విజయ్ కుమార్ రెడ్డి ఈ సంవత్సరం ఉన్నాడు. దానివల్ల మళ్ళీ నేను ప్రెసిడెంట్గా ఉండి ఈ సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకునేదానికి నాకు అవకాశం కలిగింది. ఖచ్చితంగా గాంధీ గారి ఆశయాలను కొన్నిటినైనా మా చేతులతో మా చేతుల మీద చేయాలనేది మా కోరిక. రాబోయే రోజుల్లో కూడా ఈ సేవా కార్యక్రమాల్లో దాటగారు మేము మాట్లాడుకొని తప్పకుండా మంచి కార్యక్రమాలు చేస్తామని చెప్పి పేదలకి కనీసం మా చేతులు కొన్ని సహాయాలు చేస్తే మా కుర్చీకి భగవంతుడు కూడా ఆశీర్వదిస్తారు. ఆయన కూడా చుట్టూ మా కోరిక.